అంటే తెలుగుదేశం పార్టీ ఒకటే ప్రజలకు సేవ చేస్తుందంటారా, ఇతర పార్టీలు సేవ చేయమంటారా? ఇతర పార్టీలు డెఫినెట్గా చేయవని నేను చెప్పాను, వాళ్ళు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అందరికంటే బాగా చేస్తున్నారు. అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారితో కూడా మీకు మంచి సన్నిహితం ఉన్నింది. రాజశేఖర రెడ్డి గారు మీకు ఓరకొల్ల దగ్గర ఒక సెజ్జు కూడా ఇచ్చారు. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి సేవ చేయలేదంటారా? నేను ఆ రోజు రాజకీయాలకు రావడానికి ఇంకా సుముఖంగా లేను ఆ రోజు. ఎందుకంటే నేను ఇంకా అప్పుడప్పుడే బిజినెస్లు బాగా డెవలప్ అవుతున్నాయి. ఆ రోజు నేను 2004లో నేను నాకేం ఆలోచన కూడా లేదు రాజకీయాల్లోకి రావాలని, ఎందుకంటే బిజినెస్ అప్పుడే డెవలప్ అవుతుంది మీకు చెప్పాను అప్పుడే. ఆ టైంలో నేను ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ డైవర్షన్. రాజశేఖర రెడ్డి గారు అంటే కూడా చాలా అభిమానం. సెడ్జ్ కూడా మేము రాజశేఖర రెడ్డి గారు యాక్చువల్గా మేము ప్రైవేట్ ల్యాండ్లో సెడ్ చేసాం, గవర్నమెంట్ ల్యాండ్లో కాదు. ఆ రోజు కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఆఫర్ చేస్తే కూడా నేను తీసుకోలేదు, ఎందుకంటే నాకు కొన్ని విలువలు ఉన్నాయి. ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్లోనే చేయాలి, ప్రైవేట్లోనే చేసుకుంటే మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఒకసారి తీసుకుంటే ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, ఎన్ని ఆబ్లిగేషన్స్ వస్తాయి అందరికి తెలిసిన విషయం. కాబట్టి ఆ రోజు ప్రైవేట్ ల్యాండ్లో చేసాము. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి వారిని వెళ్ళి సార్ మాకు ఈ పర్మిషన్స్ కావాలి, ఈ సెజ్ చేయాలని చెప్పేస్తే చాలా వచ్చి మమ్మల్ని చాలా ప్రేమతో చూసి ఆ సెజ్ను ఇనాగరేట్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఎంతో కష్టపడ్డాం ఆ సెజ్లో కంపెనీస్ తీసుకురావడానికి. కానీ మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ పీపుల్ లేక ఆ సెజ్లో మనం కంపెనీలు తీసుకురావడానికి కష్టపడ్డాం, అక్కడ ఇబ్బంది పడ్డాం కూడా. ప్రస్తుతం ఒక కంపెనీలు వచ్చినా కూడా నీటిని అదంతా కూడా ఎలా అందించగలరు మీరు? సార్ ఇప్పుడు గవర్నమెంట్కు డెఫినెట్గా ఒక మంచి ఆలోచన ఉంది. మేము పెట్టే ఇండస్ట్రీస్కి అంత పెద్ద రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ ఏముండదు. ఇప్పుడు సపోజ్ మనం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, చాలా వాటర్ కావాలి. మనం చేసే ఇండస్ట్రీస్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ పార్క్ చెప్పాము మీకు, వాటికి మనకు తాగడానికి నీళ్ళు ఉంటే సరిపోతుంది, మనుషులకు కావాల్సిన నీళ్ళు ఉంటే సరిపోతుంది. మనం చిన్న ఇప్పుడు వాటర్ కూడా బాగా డెవలప్మెంట్ జరుగుతుంది అంటే అనంతపూర్ కూడా హంద్రినీవా ప్రాజెక్టులు అని ఈ ప్రాజెక్టులన్నీ వచ్చినాయి కాబట్టి తక్కువ వాటర్తో మనం చేయగలిగే ప్రాజెక్టులే చేస్తున్నాం కాబట్టి ఆ ఇబ్బంది ఏం జరగదు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు పెద్ద ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తే నీళ్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్కి ఒక ప్రణాళిక ఉంది. ఖచ్చితంగా వాటర్ ఇవ్వాలి కూడా, ప్రాజెక్టుకి వాటర్ ఇవ్వకపోతే ప్రాజెక్టులే రావు ఇంకా. సో వాటర్ ఇవ్వాలి అంటే మనకు రావాల్సింది అంటే వరద నీళ్ళే కదా మనకి వచ్చి, ప్రత్యేకంగా నికర్జలాలో ఇంకోటి లేవు కదా మనకి. కూడా హంద్రినీవా ప్రాజెక్ట్ ఉంది, హంద్రినీవా కూడా అన్నీ అంతే కూడా మనకు మిగులు జలాలే కదా, అన్నీ ఏం నికర్జలాలే. అంటే మనకి ఇండస్ట్రీకి ఎంత నీళ్ళు కావాలి మీకు ఇప్పుడే చెప్తే, ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి చాలా పెద్ద వాటర్ కావాలి నాకు. ఇప్పుడు మనుషులం అయితే ఉంటున్నాము, ఫ్యాక్టరీ పెడితే ఫ్యాక్టరీకి కావాల్సిన నీళ్ళు గవర్నమెంట్ డెఫినెట్గా ఇస్తుంది. గవర్నమెంట్ నుంచి మనం దానికి కూడా ఒక ప్రణాళిక చేసుకొని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎట్లా తెచ్చుకోవాలి, ఎక్కడ ఇండస్ట్రీ. ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్ అనేది ఒక మూడు నాలుగు ప్రదేశాల్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటర్ డెఫినెట్గా ప్లాన్ చేసుకుంటాం. వాటర్ తీసుకొచ్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది, మేము కూడా తీసుకుంటాం. ఏ కంపెనీలతో కలిసారు మీరు ఇప్పటికి, ఎన్ని కంపెనీలు వచ్చాయండి ముందుకి? సో ఇప్పుడు మేము అంటే నేను పాలిటిక్స్ సంబంధం లేకుండా నేను చేయడం జరుగుతుంది చెప్తున్నాను మీకు. రాయలసీమలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ రావడానికి పర్టికులర్లీ అనంతపూర్లో పెనుగొండ హిందూపూర్ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కర్ణాటకలో ఎక్కడ ల్యాండ్ తీసుకోవాలంటే కూడా 2 కోట్ల నుంచి 2.5 కోట్లు గవర్నమెంట్ ల్యాండ్ కూడా చెప్తున్నారు. సో ఇండస్ట్రీ రావడానికి చాలా చాలా కష్టం. ఒక 2.5 కోట్లు పెట్టి ల్యాండ్ కొనుక్కొని ఇండస్ట్రీ చేయడం అనేది ఇంపాసిబుల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసే అవసరం ఉంది. కొంత ఇన్సెంటివ్స్ వాళ్లకు గాన కల్పించగలిగితే మొత్తం అనంతపూర్ జిల్లాలో ఒక 3-4 సంవత్సరాల లోపల కావాల్సిన ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ వస్తాయి. మావే మేము చెప్పాం కదా, రాగమేరి ఎలక్ట్రానిక్ పార్క్లోనే ఒక 50 చిన్న కంపెనీలు వస్తాయి. ఒక్కొక్క కంపెనీ 12 కోట్ల నుంచి 15 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఒక్కొక్క కంపెనీ మినిమం 500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అట్లాగే ఎయిర్బస్ నెగోషియేషన్ జరుగుతుంది, కియో కార్ల కంపెనీకి నెగోషియేషన్ జరుగుతుంది. ఆల్రెడీ అనంతపూర్లో బిఈఎల్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. నేషనల్ అకాడమిక్ ఫర్ సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళది ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది. సో ఇట్లాగా ఇండస్ట్రీ ఒకసారి రావడం మొదలు పెడితే మాత్రం ఇంక వస్తూనే ఉంటుంది. అనంతపురం పక్కన పెడితే కర్నూలు జిల్లాలో ఓరవకొల్ల దగ్గర ఉన్న మీ సెజ్జులో ఇప్పటివరకు ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఏ కంపెనీలు ముందు అయితే ఏర్పాటు చేయబోతున్నారు అక్కడ? సెజ్లో మనం ఐటీ ఇండస్ట్రీ రావడానికి చాలా కష్టం ఉంది. ఇప్పుడే చెప్పాను మన దగ్గర స్కిల్ మ్యాన్ పవర్ లేదు. ఆల్రెడీ సిటీలో సెటిల్ అయిన వాళ్ళు మన దగ్గర రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఐటీ డెవలప్మెంట్ ఇంకా కొంతకాలం కష్టమే. కర్నూలు కానీ అనంతపూర్ కానీ కడప కానీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి మనకు స్కిల్ మ్యాన్ పవర్ అవసరం లేదు. ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు డిగ్రీ చదువుకున్న పిల్లలతో స్టార్ట్ చేస్తారు కాబట్టి మన ఆలోచన కూడా మార్చుకుని ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ వైపు. జనరల్ ఇండస్ట్రియల్ పార్క్ మీరు ఓర్వకల దగ్గర
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక 36,000 ఎకరాలు ఆల్రెడీ సేకరించడం జరిగింది. అక్కడ అంబుజ సిమెంట్కు 1,000 ఎకరాలు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు. అట్లాగే డిఆర్డిఓకి కూడా ఒక 2,800 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఇండస్ట్రీ వస్తుంది. ఇట్లాగ ఒకసారి ఇండస్ట్రీ స్టార్ట్ కావడం మొదలు పెడితే ఖచ్చితంగా వస్తూ ఉంటారు. ఎందుకంటే కంజీనియల్ అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ చేయాలి. మీరెంతమంది కంపెనీలతో కలిసి అప్రోచ్ అయ్యారు మీరు? నేను ఇప్పటిదాకా ఇంకెవరితో కలవలేదు. అదంతా కూడా ఆ ప్రాంతం అంటే రాతితో రాళ్ళు రప్పలతో కూడిన ప్రాంతం, లోపలంతా కూడా రాళ్ళు ఉన్నాయంటున్నారు కదా, ఎలా చేయగలుగుతారు అదంతా కూడా డెవలప్మెంట్ సార్? మెసేజ్లో ఇండస్ట్రీకి బేసిక్గా కావాల్సిందే ఎంత గట్టి ల్యాండ్ ఉంటే అంత మంచిది. ఇండస్ట్రీకి కావాల్సింది ఏంది, మనం పునాదులు వేసుకొని ఫ్యాక్టరీలు కట్టుకోవాలి, రోడ్ వర్క్, రోడ్ నెట్వర్క్ చేసుకోవాలి. రోడ్ నెట్వర్క్ చేసుకుని ఇప్పుడు ఖచ్చితంగా మనము వేస్ట్ ల్యాండ్లో ఇండస్ట్రీ పెడితేనే చాలా మంచిది. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్లో పెడితే గోల గోల చేస్తూ ఉంటారు, రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది. దాని బదులు హ్యాపీగా మనం ఆ ల్యాండ్లో చేసుకోగలిగితే అంతకంటే మంచిది. ఏముంది ఇంకా చెప్పండి. ఇప్పుడు మీ సెజ్జుకు అతి సమీపంలోనే విమానాశ్రయాన్ని కూడా ప్రతిపాదించారు, అది ఎలా ఉందంటే దానివల్ల ఏమన్నా మంచి రేట్లు వచ్చే అవకాశం ఉందంటే ఎక్కడ దానివల్ల మంచి లాభం జరుగుతుంది మీకు? నాకు పర్సనల్గా నేను ఐ నెవర్ డిపెండెడ్ ఆన్ గవర్నమెంట్ ప్రాజెక్టులు వస్తే నా ల్యాండ్ పెరుగుతుంది. విమానాశ్రయం వస్తుంది కదా, ఎయిర్పోర్ట్ దగ్గర ఉందంటే ఇక్కడ 650 ఎకరాల్లో 450 ఎకరాలు ఆల్రెడీ అమ్ముకోవడం జరిగింది. విమానాశ్రయం వస్తే డెఫినెట్గా ఒక అడ్వాంటేజ్ వస్తుంది. అది రాకపోయినా కూడా నా ప్రాజెక్ట్ సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్, ఆల్రెడీ మీకు చెప్పినట్లు అన్నీ వచ్చేసినాయి దాంట్లోన. ఇంకా స్లోగా ఎవరీ ఇయర్ మేము 600-700 ప్లాట్లు ఆ ప్రాజెక్టులు అమ్మగలము. ఇంకో మాకు ఒక 6 సంవత్సరాలకు ఇంకా ఇప్పుడు మేము సేల్ కూడా అంత పెద్ద కాన్సన్ట్రేషన్ చేస్తాం ఆ ప్రాజెక్టులు. ఎందుకంటే ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ అన్ని డెవలప్ అయిన తర్వాత, ఎందుకంటే మిగతా 2-3 కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేసినాం కాబట్టి 2-3 సంవత్సరాలు ఆగి దాన్ని మార్కెట్ చేయాలని కూడా ఒక ఆలోచన ఉంది. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.